హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ప్రేమ పరిచయమే. ఒక అరగంటకి సుభద్ర వరప్రసాద్ ఇంటికి చేరుకొని హాల్లోనే ఉన్న వరప్రసాద్ని చూసి, అన్నయ్య వాడెక్కడా అని అడుగుతుంది. సుభద్ర ఇప్పుడైనా రావడం అని వరప్రసాద్ నవ్వుతూ అడుగుతాడు. హా ఇప్పుడేలే అని సుభద్ర అంటుంది. నీరజ వంటగదిలో నుండి వస్తూ, వదినా బావున్నావా, ఇప్పుడే వచ్చావా, అన్నయ్య రాలేదా అని అడుగుతుంది. ముందు వాడెక్కడో చెప్పండి అని సుభద్ర అడుగుతుంది. దీపు రూమ్లో నుండి వస్తూ, పెద్దత్తయ్యా అంటూ నవ్వుతూ వచ్చి పక్కన కూర్చొని, ఏంటి ఆ ఇంటి నుండి ఈ ఇంటికి రావడానికి ఇన్ని రోజులు పట్టిందా అని అడుగుతాడు. నువ్వు అక్కడ కలుస్తూనే ఉన్నావు కదా అని సుభద్ర అంటుంది. ష్ అన్నయ్య వింటాడు అని దీపు అంటాడు. నేను వచ్చింది వాడిని కలవడానికే అని సుభద్ర అంటుంది. అమ్మో మీ గొడవలు మీరు పడండి, నేను ఆఫీస్కి పోవాలి, అన్నయ్య వచ్చేసుంటాడు అని దీపు బయటికి పరుగు తీస్తాడు. సుభద్ర లేచి, అన్నయ్య మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను రోషన్తో మాట్లాడాలి అని వెళ్తుంది. ఏవండి వదిన ఏదో సీరియస్గా అడగడానికి వచ్చినట్టు ఉంది అని నీరజ అంటుంది. మాట్లాడుకొని నీరజ, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ జరిగేదే కదా అని వరప్రసాద్ పేపర్ చూస్తూ అంటాడు. సుభద్ర రోషన్ రూమ్లోకి వెళ్ళేసరికే రోషన్ ఏదో కాల్ మాట్లాడుతూ కనిపించాడు. రోషన్ అని సుభద్ర పిలిచేసరికే రోషన్ వెనక్కి తిరిగి చూసి, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్ అని కాల్ కట్ చేసి నవ్వుతూ వచ్చి, అత్తయ్యా అంటూ హగ్ చేసుకున్నాడు. సుభద్ర కూడా నవ్వి వెంటనే మామూలు అయ్యి, హాహా ఇవి చాలులే కానీ నిన్నో విషయం అడగడానికి వచ్చాను అని అంటుంది. రోషన్ బెడ్ మీద కూర్చొని షూస్ వేసుకుంటూ, అతని గురించేనా అని అడుగుతాడు. అన్నయ్యని పట్టుకొని అతనేంటిరా అని సుభద్ర అంటుంది. అత్తయ్య భలే కనుక్కున్నావే, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వే ఎప్పుడు ముందు ప్లేస్ నాకు ఇవ్వవు అని రోషన్ అంటూ, అయినా ఇప్పుడు ఏదో అతని గురించి కనుక్కోవడానికి వచ్చావు కానీ లేదంటే ఎందుకు వస్తావు అని రోషన్ అంటాడు. చాలే ఆపరా, నాకు మీ ముగ్గురు ఒక్కటే, ముందు విషయం అడగని, చైతూకి ఊటి ఇష్టం లేదని తెలిసి నువ్వే వాళ్లతో ఆ ఊరికి పంపించమని చెప్పించావా అని సుభద్ర అడుగుతుంది. ఇప్పుడు నేను కాదు అన్నా, నాకేం ఒరిగేది లేదు, అవును చెప్పించాను అని రోషన్ అంటాడు. ఎందుకు వాడి జీవితంతో ఆడుకుంటావు, చైతు ఇప్పుడు ఎంతో కొంత సంతోషంగా ఉన్నాడు, నువ్వెందుకు దాన్ని చెడగొట్టి ఇబ్బంది పెడతావు అని సుభద్ర అడుగుతుంది. అదే కదా అత్తయ్య నాకు కావాల్సింది, అతను బాధపడాలి, నేను చూడాలి అని రోషన్ అంటాడు. రోషన్ నీ అన్నయ్యరా వాడు అని సుభద్ర అంటుంది. అత్తయ్య ప్లీజ్ ఆ మాట అనుకు, నాకు నువ్వంటే ఇష్టం, అందుకే నేనేం అనలేను, వాడు నా బాల్యం పాడు చేశాడు, మా అమ్మని బాధ పెట్టాడు, అందుకే ఐ హేట్ హిమ్, అన్నీ తెలిసినా నానమ్మ వాడితో ఉండడానికి ఒప్పుకుంది, నువ్వు రాజ్యమత్త కూడా వాడి దగ్గరికే ఎక్కువ వెళ్తారు, ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు అని రోషన్ అంటాడు. వాడి పరిస్థితి నువ్వు అర్థం చేసుకోలేవు రోషన్, వాడి విషయంలో వాడే కరెక్ట్, నీ విషయంలో నీదే పొరపాటు అని సుభద్ర అంటుంది. అత్తయ్య ఆఫీస్ టైం అయింది, నేను వెళ్తున్నా, నిన్ను చూసినందుకు చాలా చాలా హ్యాపీ, వాడి టాపిక్ లేకుండా ఇంటికి రా, నీతో కలిసి టైం స్పెండ్ చేయాలనుంది అని రోషన్ సుభద్రకి హగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సుభద్ర అక్కడి నుండి కిందికి వస్తూ, ఇద్దరూ మారి ఎప్పుడు కలిసి ఉంటారో చూడాలని ఉంది అని అనుకుంటుంది. ఏవండి వదిన చూడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది అని నీరజ అంటుంది. రానివ్వు అడుగుదాం అని వరప్రసాద్ అంటాడు. సుభద్ర వచ్చి కూర్చోగానే నీరజ కాఫీ తెచ్చి ఇస్తుంది. సుభద్ర కాఫీ టీపాయ్ మీద పెట్టి రిలాక్స్ అవుతుంది. ఏమైంది సుభద్ర అని వరప్రసాద్ అడుగుతాడు. ఏం లేదన్నయ్య, మా బంగారాన్ని చూసి పోదామని వచ్చాను అని సుభద్ర అంటుంది. చూడు నీరు, నా చెల్లి వచ్చిన విషయం వాడికి సంబంధించినది కదా, అందుకే మాట దాటేసింది అని వరప్రసాద్ అంటాడు. అలా కబుర్లలో పడిపోతారు. పల్లవి ఆఫీస్లో వాష్రూమ్కి 100 సార్లు తిరుగుతూ ఉండేసరికే, ఒసే వచ్చిన దగ్గర నుండి ఎన్నిసార్లు పోస్తావే, ఎవరైనా చూస్తే నీకు డయాబెటీస్ అనుకుంటారు అని విద్య అంటుంది. పల్లవి ఉడుక్కుంటూ, ఏం చెయ్యనే, నాకు కడుపు ఉబ్బరం తీర్చుకునే వరకు నిద్ర పట్టదు, అందుకే ఆలోచిస్తూ నీళ్లు తాగిందే తాగుతున్నా
పోతున్నా పోస్తున్నా అని పప్పి ఫేస్ పెట్టి చెప్తుంది పల్లవి. ఏంటి అంత ఉబ్బరం తెప్పించే విషయం అని విద్య అడుగుతుంది. వద్దులే, నీకు నాకన్నా ఎక్కువ ఉబ్బరం అని పల్లవి అంటుంది. ఇదిగో నువ్విలా ఊరించి చెప్పకపోతే నాకు టెన్షన్ వచ్చేస్తుంది, నోరు మూసుకొని చెప్పు అని విద్య అంటుంది. హా సరే సరే చెప్తాను, చైతు గారికి ఊటీకి ఏదో లింక్ ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని పల్లవి అంటుంది. ఏం ఉంది, జ్ఞాన్ అక్కడే కదా చదువుతున్నాడు అని విద్య అంటుంది. అబ్బా అది కాదే, చైతు గారికి గతం తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయేమో అని డౌట్, అందుకని చైతు గారిని బాధ పెట్టడం కోసం మన బాస్ అక్కడ షూటింగ్ ఉండేలా ప్లాన్ చేసి విఠల్ భూషణ్లతో చెప్పించాడు అని పల్లవి చెప్తుంది. ఓహో దీని వెనుక ఇంత కథ ఉందా, మన బాస్ని చీపిరి తిరగేసి అని నోట్లో మాట నోట్లో ఉండగానే రోషన్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు. దెబ్బకి విద్య రోషన్ వైపు నోరు తెరిచి చూస్తూ ఉంది. రోషన్ విద్యని గమనించి చేత్తో నోరు ముయ్యని చెప్తాడు. విద్య దెబ్బకి నోరు మూసి పరమ వేస్ట్ గాడు అని తిట్టుకుంటుంది. ఏంటి అలా ఆగిపోయావు అని పల్లవి అడుగుతుంది. ఇప్పుడే మన బాస్ వెళ్ళాడే అని విద్య అంటుంది. వెళ్తే వెళ్ళాడు కానీ ముందు ఈ ఊటీ కథ తెలియాలి అని పల్లవి అంటుంది. అంతలో మీటింగ్ ఉందని తెలియడంతో పల్లవి విద్య ఇద్దరు కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్తారు. ఇంచుమించు మీటింగ్ హాల్లో 10 మంది ఉన్నారు, అందులో ప్రొడక్షన్ నుండి లిరిక్ రైటర్స్ ఇలా అందరూ ఉన్నారు. ఏంటి వీళ్ళంతా ఉన్నారు అని విద్య అంటుంది. అబ్బా నాకు జస్ట్ ఆత్రం ఉంది, నీకు పరమాత్రం ఉంది అని పల్లవి తల కొట్టుకుంటుంది. అప్పుడే రోషన్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అదిగో వచ్చాడు చూడు, నాకు ఈ బాస్ని చూస్తే ఎప్పుడూ వేడి సెగకి మాడిపోయిన పెసరట్టులా కనిపిస్తాడే అని విద్య అంటుంది. అదేంటి చూడడానికి తెల్లగా ఉన్నాడు కదా అని పల్లవి అంటుంది. రంగు గురించి కాదే, ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ గురించి చెప్తున్నా అని విద్య అంటుంది. అంతలో రోషన్ విద్య అని పిలుస్తాడు. విద్య వినిపించుకోకుండా ఏదో మాట్లాడుతూనే ఉంది. విద్య అటు చూడు అని పల్లవి సైగ చేస్తున్నా పట్టించుకోకుండా ఉంది. విద్య అని రోషన్ గట్టిగా అరుస్తాడు. ఎస్ సార్ అని టక్కున తిరిగి అప్పుడు రియలైజ్ అయ్యి హీ అని నవ్వుతూ సారీ అని అందరి వైపు చూసి కూర్చుంటుంది. రోషన్ అందరి వైపు చూస్తూ కొత్త ఆల్బమ్కి రెడీ అవ్వండి, హీరో హీరోయిన్ని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను, మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయింది, మిగిలింది లిరిక్స్ అండ్ షూట్, సో ఇంకో 1 వీక్లో సాంగ్ టోటల్గా కంప్లీట్ చేసి షూట్ స్టార్ట్ చేయాలి అని రోషన్ చెప్తాడు. అందరూ ఓకే అన్నట్టు తల ఊపుతారు. విద్య పల్లవి మొహమొహాలు చూసుకొని ఇదంతా మన పని కాదు కదా, ఎందుకు పిలిచినట్టు అని అనుకుంటారు. మన కంపెనీ రిలీజ్ చేయబోయే న్యూ సాంగ్స్ అన్నీ రొమాంటిక్ అండ్ మెలోడీ సాంగ్స్, సో షూట్ ఊటీలో ప్లాన్ చేశాను అని రోషన్ అంటాడు. పల్లవి విద్య ఇంటింత గుడ్లేసుకొని రోషన్ వైపు చూసి ఒకరినొకరు చూసుకుంటారు. రోషన్ ఇద్దరి వైపు చూస్తూ ఈసారి ప్రొడక్షన్ టీంతో పాటు మీ ఇద్దరు కూడా రావాలి అని అంటాడు. పల్లవి టక్కున లేచి సార్ నాకు కుదరదు సార్ అని అమాయకంగా చెప్తుంది. నీకు కుదిరినప్పుడు షూటింగ్ పెట్టడం కుదరదు, కంపెనీ పిలిచినప్పుడు మీరు రావాలి అని రోషన్ అంటాడు. పల్లవి సైలెంట్గా మొహం వేలాడేసుకొని కూర్చుంటుంది. సార్ అని విద్య రాగం తీయిస్తూ లేస్తుంది. ఇంకా లేయలేదేంటి అని అనుకుంటూనే ఉన్నా, లేచావా ఏంటి అని రోషన్ అంటాడు. సార్ నాకు రావడం కుదరదు అని విద్య ముక్కలు ముక్కలుగా చెప్తుంది. ఆహా ఎందుకో అని రోషన్ వెటకారంగా అంటాడు. వీడి వెటకారం తగలేయ్యా అని విద్య రుసరుసలాడుతూ నాకు లాంగ్ జర్నీ పడదు సార్ అని నోటికి వచ్చింది చెప్తుంది. అవునా నాకు తెలియదు కదా, ఈసారి చూసి నెక్స్ట్ టైం నేను టీంలో ఉంచనులే అని రోషన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పల్లవి పడి నవ్వుతూ తిక్క కుదిరింది, లేదంటే ఆ చెప్పడమేంటి జర్నీ పడదంట అని అంటుంది. నువ్వుండవే అని విద్య రోషన్ మీద చిర్రుగురులాడుతుంది. నువ్వు ఇలాగే ఉండు, రేపొద్దున డైపర్లు మారుద్దు అన్న పల్లవి మాటలు గుర్తొచ్చి తీపు ధైర్యం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మోక్ష దగ్గరికి వెళ్ళాడు. మోక్ష వర్క్లో బిజీగా ఉంది. దీపు చిన్నగా మోక్ష అని పిలుస్తాడు. మోక్షకి అస్సలు వినిపించదు. ఇదేంటి నా గొంతు ఇంత చిన్నగా ఉందా, అయినా నేను చాలా పెద్దగా అరుస్తున్న ఫీలింగ్ ఉంది అని దీపు అనుకుంటూ మోక్ష అని పిలుస్తాడు. మోక్ష తల ఎత్తి దీపుని చూడగానే లేచి సార్ పిలిచారు అని వినయంగా అడుగుతుంది.
ఫీవర్ తగ్గిందా అని దీపు తడబడుతూ అడుగుతాడు. అది మొన్ననే తగ్గిపోయింది సార్ అని మోక్ష అంటుంది. హో అవునా, కనిపించలేదు అందుకే అడగలేదు, ఇప్పుడు కనిపించేసరికి అడుగుతున్నా అని నిదానంగా ఒక్కో పదం మప్ప చెప్తాడు. మోక్ష థ్యాంక్స్ సార్ అని అంటుంది. దీపు నవ్వి, మోక్ష ఆర్ యూ ఫ్రీ ఇన్ ద ఈవినింగ్ అని భయంగా అడుగుతాడు. ఎస్ సార్. ఎందుకు అని మోక్ష అడుగుతుంది. కాఫీకి వెళ్దామా అని దీపు ధైర్యంగా అడుగుతాడు. మోక్ష చేతులు నలుపుకుంటూ, మీతో నేను రావడం అని అంటూ ఉండగానే, నాకేం ప్రాబ్లం లేదు అని దీపు అంటాడు. రిజెక్ట్ చేయలేక మోక్ష నవ్వుతూనే ఓకే సార్ అని చెప్తుంది. దీపు హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక నేను బస్ స్టాప్ దగ్గర పిక్ చేసుకుంటాను అని చెప్తాడు. మోక్ష తల ఊపుతుంది. దీపు మనసులో మేఘాలలో తేలి పొమ్మన్నది, తుఫానుల రేగి పొమ్మన్నది అంటూ సాంగ్ వేసుకొని నవ్వుకుంటూ వెళ్తాడు. సాయంత్రం అయ్యాక చైతు ఇంటికి స్టార్ట్ అవుతూ దీపు ఇంటికి రావచ్చుగా అని అంటాడు. దీపు గుడ్లు తేలేసి, అన్నయ్య నేను రాను అని కంగారుగా అంటాడు. ఎందుకు అని చైతు అంటాడు. బ్యాక్గ్రౌండ్లో రత్నంకి ఆల్రెడీ విషయం తెలియడంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. దీపు రత్నం వైపు కొరకొర చూస్తూ, అంటే అమ్మతో బయటికి వెళ్ళాలి అని చెప్తాడు. సరే వెళ్ళు అని చైతు అంటాడు. దీపు దేవుడా నువ్వున్నావు అని అనుకుని చైతుతో కాల్ వరకు వస్తాడు. చైతు వెళ్ళిపోయాక తన కార్ తీసుకొని మోక్ష కోసం వెళ్తాడు. చైతు కార్ని పల్లవి ఆఫీస్ వైపు పొమ్మని చెప్తాడు. డ్రైవర్ సరే అని పోనిస్తాడు. చైతు ఫోన్ తీసి పల్లవికి కాల్ చేస్తాడు. పల్లవి వర్క్లో ఉండి ఉసూరుమంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో చైతు గారు అంటుంది. పల్లవి నీ ఆఫీస్ బయట 10 నిమిషాల్లో ఉంటాను, బయటికి రా పనుంది అని కాల్ కట్ చేస్తాడు. పల్లవి అది కాదు చైతుగ్గా అనేలోపు కాల్ కట్ అవ్వడంతో, చా ఈయనొకడు పెళ్ళానికి చెప్పినట్టు చెప్తాడు అని అంటుంది. మరి నువ్వు పెళ్ళానివే కదా అని విద్య పల్లవి చెవి దగ్గర అంటుంది. పల్లవి సీరియస్గా వెనక్కి తిరిగి పళ్ళు కిలిస్తున్న విద్యని చూసి రెండు చేతులు పీక మీద పెట్టబోతుంది. విద్య బా అని అరుస్తూ నోటి మీద చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది. పల్లవి లేచి వెళ్ళి ఈయన గారికి పర్మిషన్ అడిగి చచ్చి మా ఆయన గారి దగ్గరికి వెళ్తాను అని వెళ్తుంది. రోషన్ క్యాబిన్కి వెళ్ళిన పల్లవి, సార్ నాకు పర్మిషన్ కావాలి, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని పల్లవి చెప్తుంది. ఎందుకు అని రోషన్ వర్క్ చేస్తూనే అడుగుతాడు. పల్లవి ఏం చెప్తే పర్మిషన్ ఇస్తాడా అని ఆలోచించి, మా అమ్మమ్మకి హెల్త్ అప్సెట్ అయింది సార్, నన్ను ఇంటికి రమ్మంది అని చెప్తుంది. వాట్, నానమ్మకేమైంది అని రోషన్ కంగారు పడుతూ అడుగుతాడు. వావ్, సార్కి అమ్మమ్మ అంటే చాలా ప్రేమ ఉంది అనుకొని, ఏం కాలేదు సార్, జస్ట్ కళ్ళు తిరిగాయి, నేను చూసుకోవాలి కదా అందుకే వెళ్ళాలి అంటున్నా అని పల్లవి అంటుంది. హో ఓకే వెళ్ళు, వెళ్ళాక ఎలా ఉందో నాకు ఇంటిమేట్ చెయ్యి అని రోషన్ అంటాడు. ష్యూర్ సార్ అని పల్లవి నవ్వుకుంటూ బయటికి వచ్చేస్తుంది. విద్య నేను ఇంటికి వెళ్తున్నా అని పల్లవి చెప్తుంది. ఏంటి పర్మిషన్ ఇచ్చాడా అని విద్య అడుగుతుంది. ఇచ్చేలా కారణం వెతికి మరీ చెప్పానులే అని పల్లవి అంటుంది. మరి నేను ఇంకా 2 అవర్స్ ఉండాలి అని విద్య నిట్టూరుస్తూ అంటుంది. ఎంజాయ్ బేబీ బాయ్ అని చెప్పి పల్లవి బయటికి వెళ్తుంది. అప్పటికే చైతు కార్ రావడంతో పల్లవి చైతు పక్కన వెనుక కూర్చుంటుంది. కార్ మూవ్ అవ్వడంతో పల్లవి పక్కన చైతుని చూస్తూ, చూపులకి మాత్రమే బాగుంటాడు, మాటలకి యమకింకరుడు, కంటే ఎక్కువగా సతాయిస్తున్నాడు, మిక్సీలో దురదగుంటాకు వేసి ఒళ్ళంతా పూసేయాలి అని పల్లవి అనుకుంటుంది. చైతు వంగి పల్లవి చేయి దగ్గరికి వచ్చి, అప్పుడు నువ్వే నా ఒళ్ళంతా గీరుతావు అని అంటాడు. పల్లవి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఇంచు గ్యాప్లో ఉన్న చైతుని చూసి మూతి బిగించి, అన్నీ వినిపిస్తాయి, అరే దేవుడా నేనెలా తిట్టుకోను, అన్నీ కడుపులో పెట్టుకొని బిడ్డను మోసినట్టు మొయ్యాలా అని పల్లవి హుహూ అని అనుకుంటూ, కొంచెం గ్యాప్ ఇస్తారా అని అడుగుతుంది. చైతు నార్మల్గా కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు. పల్లవి బయట చూస్తూ, ఏంటో ఈ జీవితం, పెళ్లి చేసుకొని మిగతా వాళ్లలా మొగుడితో ముద్దు ముచ్చట్లు సరదాలు సరసాలు లేకుండా ఈ పెళ్లి చేసుకొని గందరగోళంలో పడ్డాను, అయినా ఇంత గందరగోళంలో నాకు నచ్చే ఒకే ఒక్కటి జ్ఞాన్,
అబ్బా, జ్ఞాన్కి నిన్న కాల్ చేయలేదు అని పల్లవి తల కొట్టుకొని, ఫస్ట్ ఇంటికి వెళ్ళాక చేయాల్సిన మొదటి పని ఇదే అని అనుకుంటుంది. కార్ అంతలో ఒక పెద్ద ఇంటి ముందు ఆగుతుంది. చీకటి పడడంతో పల్లవి బాగా చూస్తూ, తెలిసిన ఇల్లులా ఉంది, అరే ఇది ఆ లాయర్ ఇల్లు కదా అని అనుకుంటూ దిగుతుంది. చైతు కూడా దిగుతాడు. రత్నంతో పల్లవి నడుస్తూ, బాబాయ్ ఎందుకు వచ్చాం అని అడుగుతుంది. సార్ చెప్పేంతవరకు ఆ మాట ఆయన నీడకి కూడా తెలియనివ్వడు పల్లవి అని రత్నం అంటాడు. అయితే మనిద్దరం అమాయకులం బాబాయ్ అని పల్లవి అంటుంది. అవునా అని రత్నం అంటాడు. అవును అని పల్లవి అంటుంది. ముగ్గురు లోపలికి వెళ్తారు. లాయర్ చూడడమే ఇద్దరిని నవ్వుతూ పలకరించి కూర్చోమని చెప్తాడు. వెనుక రత్నం నించుంటాడు. చైతు, మీరు పల్లవి ఇద్దరూ ఈ డివోర్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా అని లాయర్ మణి అడుగుతాడు. ఓహో, ఇదా మ్యాటర్ అని పల్లవి మనసులో అనుకొని, హా మాకు ఓకే ఓకే అని పల్లవి అంటుంది. లాయర్ మణి పల్లవి వైపు విచిత్రంగా చూస్తూ, అంటే మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా అని అడుగుతాడు. హా, చైతు గారు ఏం చెప్పినా చేసినా కరెక్ట్. ఈ విషయం కూడా ఇలా ఇంత త్వరగా నీట్గా డీల్ చేస్తారు అని అస్సలు అనుకోలేదు. చైతు గారు ఇలాంటి మ్యాటర్స్లో యు ఆర్ ద బెస్ట్ అని పల్లవి నవ్వుతూ అంటుంది. వెనుక ఉన్న రత్నంకి ఆల్రెడీ పల్లవి చైతు డీల్ తెలుసు కాబట్టి నార్మల్గానే ఉన్నాడు. లాయర్ మణికే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. చూడు పల్లవి, ఒకసారి విడాకులు తీసుకుంటే ఇక చైతు గారి మీద నీకు ఎలాంటి హక్కు ఉండదు. ఇద్దరి జీవితాలు వేరువేరు అని లాయర్ మణి అంటాడు. పల్లవి నవ్వుతూ, తెలుసు లాయర్ గారు, లాయర్ గారు అదే కదా మాకు కావాల్సింది. ఆయన అలాగే కదా ఉండాలి. డివోర్స్ తీసుకొని కూడా ఇద్దరి మీద ఇద్దరికీ అథారిటీ ఉంటే అది ఎలా డివోర్స్ అవుతుంది అసలు అని పల్లవి నొచ్చుకుంటూ అడుగుతుంది. చైతుకి పల్లవి మాటలకి ఎక్స్ప్రెషన్స్కి నవ్వుస్తున్నా సైలెంట్గా ఉన్నాడు. పల్లవి, నీకు చైతు గారితో ఏంటి ఇబ్బంది? చైతు, మీకు పల్లవితో ఏంటి ఇబ్బంది అని లాయర్ అడుగుతాడు. నాకా? నాకేం ఇబ్బంది, చైతు గారు చాలా మంచివారు అని పల్లవి అంటుంది. నాకు తన వల్ల ఏ ప్రాబ్లం లేదు, ఇన్ఫ్యాక్ట్ తను నాకు చాలా విషయాల్లో హెల్ప్ చేసింది అని చైతు అంటాడు. పోనీ చైతు, నిన్ను అది చేయొద్దు ఇది చేయొద్దు అని రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడుతున్నారా అని లాయర్ మణి అడుగుతాడు. అదేం లేదు అని పల్లవి అంటుంది. పోనీ ఇద్దరికీ రొమాంటిక్ లైఫ్లో తేడా కొట్టిందా అని లాయర్ అడుగుతాడు. ఆ మాటకి పల్లవి గుడ్లు తేలేసి చూస్తుంది. చూడండి, ఒక లాయర్గా నేను ముందు కౌన్సిలింగ్ చేయాలి, కుదరకపోతే అప్పుడు డివోర్స్కి అప్లై చేయాలి, అందుకే అడుగుతున్నా, చెప్పండి అని లాయర్ మణి అంటాడు. చైతు పల్లవిని చూస్తూ, అదేం లేదు, ఐఎమ్ హ్యాపీ ఇన్ మై మ్యారీడ్ లైఫ్ అని చెప్తాడు. పల్లవి టక్కున చైతు వైపు చూసి మొహమాటంగా తలదించి కళ్ళు మూసుకొని, నేను కూడా హ్యాపీగానే ఉన్నాను, అలాంటి మిస్అండర్స్టాండింగ్ మా మధ్య లేదు అని చెప్తుంది. మరెందుకు విడాకులు కావాలి అనుకుంటున్నారు అని లాయర్ మణి అడుగుతాడు. నాకు ఇష్టం కాబట్టి అని పల్లవి అంటుంది. ఎందుకు అని లాయర్ మణి అడుగుతాడు. నాకు ఇష్టం కాబట్టి అని పల్లవి అంటుంది. ఎందుకు అని లాయర్ మణి అడుగుతాడు. ఎందుకంటే మాకు ఇష్టం కాబట్టి అని పల్లవి నవ్వుతుంది. లాయర్ మణికి పిచ్చి పట్టి, సరే సరే సంతకాలు చేయండి, నేను అప్లై చేయడానికి టైం పడుతుంది, మీకు ఊటీ ట్రిప్ ఉందని చెప్పారు కాబట్టి ముందుగా అన్నీ రెడీ చేస్తున్నా, కానీ అప్లై చేసేది మాత్రం ఇంకో నెల తర్వాతే అని చెప్తాడు. అలాగే అని పల్లవి అంటుంది. మరి నీకు భరణం కింద ఏం కావాలి? నువ్వేం అడిగినా చైతు గారు తప్పకుండా ఇచ్చి తీరాలి అని లాయర్ మణి అంటాడు. పల్లవి ఆలోచిస్తూ, హా చాలా ఉన్నాయి అని అంటుంది. ఏంటవి అని చైతు అడుగుతాడు. మరేమో, మనం డివోర్స్ తీసుకున్న జ్ఞాన్కి నేను ఎప్పటికీ బెస్టీనే, తనతో నా కనెక్షన్ లైఫ్ లాంగ్ ఉండాలి, అమ్మమ్మతో పెద్దమ్మతో వాళ్ళతో పెదనాన్నతో కూడా అంతే బంధం ఉంటుంది, అదే కాకుండా మీరు అని పల్లవి చైతు వైపు చూస్తూ, మూడీగా ఉండకుండా మంచి లైఫ్ లీడ్ చేయాలి, దానికోసం మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని తలదించి చెప్తుంది. నీకు డబ్బులేం వద్దా అని లాయర్ మణి అడుగుతాడు. నాకు డబ్బెందుకు? వద్దు, అదంతా చైతు గారు కష్టపడి సంపాదించారు, అప్పనంగా తీసుకోవడానికి నేనెవరిని అని పల్లవి అంటుంది. చైతు ఏం మాట్లాడకుండా పల్లవిని చూస్తూనే ఉన్నాడు. సరే సంతకాలు పెట్టండి అని లాయర్ మణి అంటాడు. పల్లవి సంతకం పెట్టి నవ్వుతూ ఆ పేపర్స్ చైతుకి ఇస్తుంది. చైతు పెన్ తీసుకొని సంతకం పెట్టబోతూ నవ్వుతున్న పల్లవి వైపు
రెండు క్షణాలు ఆగి కళ్ళు మూసుకొని తెరిచి ఊపిరి బలంగా పీల్చుకొని వదులుతూ సంతకం పెట్టేశాడు. అయిపోయింది, మీ దగ్గర ఒక కాపీ ఉంచండి అని చైతు చేతికి ఇస్తాడు. చైతు తీసుకొని పల్లవి చేతికి ఇచ్చి ఇంట్లో జాగ్రత్త చెయ్యి అని చెప్తాడు. అలాగే చైతు గారు అని పల్లవి అంటుంది. ఇద్దరు లేచి లాయర్కి చెప్పి వెళ్తూ ఉంటే పల్లవి అని లాయర్ మణి పిలుస్తాడు. చైతు పల్లవి ఇద్దరూ తిరిగి చూస్తారు. నేను నీలాంటి అమ్మాయిని అస్సలు చూడలేదు, ఫ్యూచర్లో కూడా చూడనేమో, నవ్వుతూ డివోర్స్ ఇస్తున్నావు. చైతులో లోపం చెప్పడం లేదు, డబ్బు ఆశించడం లేదు, అదేమంటే ఇంట్లో వాళ్లతో నీ బంధం కొనసాగిస్తానని చెప్తున్నావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ తప్పకుండా ఉంటుంది అని లాయర్ మణి అంటాడు. పల్లవి డౌట్గా ఫేస్ పెట్టి ఇంతకీ నన్ను తిట్టారా పొగిడారా అని అడుగుతుంది. అర్థం కాకపోవడమే మంచిది, వెళ్ళండి అని లాయర్ మణి నవ్వుతూ అంటాడు. రండి చైతు గారు అని పల్లవి అంటుంది. ఇద్దరు అక్కడి నుండి ఇంటికి స్టార్ట్ అవుతారు. దీపు చైతు వెళ్ళగానే ఆత్రంగా కార్ తీసుకొని పక్కనే ఉన్న బస్టాప్కి వెళ్తాడు. అప్పటికే మోక్ష అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. దీపు కార్ ఆపి దిగి మోక్ష ఐఎమ్ సో సారీ లేట్ అయింది అని అంటాడు. ఇట్స్ ఓకే సార్ అని మోక్ష అంటుంది. రా వెళ్దాం, కార్ ఎక్కువ అని దీపు అంటాడు. మోక్ష తల ఊపి దీపు వెంట నడిచింది. ఇద్దరు కారులో కాఫీ డేకి స్టార్ట్ అవుతారు. దీపుకి ఏం మాట్లాడాలో అర్థం కాక మోక్ష నీకు వంట వచ్చా అని అడుగుతాడు. హా వచ్చు సార్ అని మోక్ష అంటుంది. మరి రేపు నా కోసం ఏదైనా స్పెషల్ చేసుకొని వస్తావా, టేస్ట్ చేస్తాను అని దీపు అంటాడు. తప్పకుండా సార్, మీకు ఏం ఇష్టమో చెప్తే అదే చేసుకుని వస్తాను అని మోక్ష అంటుంది. నీకు ఫేవరెట్ ఏంటో అది చేసుకునిరా అని దీపు చెప్పి, దీపు నువ్వు తోపురా భలే మాట్లాడుతున్నావు అని అనుకుని కాఫీ డే ముందు కారు ఆపాడు. మోక్ష పద అని దీపు అనడంతో ఇద్దరూ దిగి కాఫీ డేకి వెళ్ళి కూర్చుంటారు. సర్వర్ ఆర్డర్ కోసం రావడంతో ఇద్దరికీ స్ట్రాంగ్గా కాఫీ అని చెప్తాడు. మోక్ష నీకు కాఫీ ఎక్కువ ఇష్టం కదా, ఆఫీస్లో ఎక్కువగా అదే తాగుతూ ఉంటావు అని దీపు అంటాడు. నన్నెందుకు గమనిస్తున్నారు అని మోక్ష అనుకొని అవును సార్ అని ఉంటుంది. ఇద్దరు కాఫీ తాగుతూ మాటల్లో ఉన్నారు. దీపు మాట్లాడుతూ ఉంటే మోక్ష అన్నీ వింటూ సమాధానం చెప్తూ ఉంది. చైతు పల్లవి రత్నం కారులో ఇంటికి వెళ్తూ దీపు కార్ చేసి డ్రైవర్ కార్ ఆపు అని చైతు అంటాడు. డ్రైవర్ కార్ ఆపగానే పల్లవి చైతు వైపు చూసి ఏంటి చైతు గారు అని అడుగుతుంది. అటు చూడు అనగానే పల్లవి రత్నం ఇద్దరు దీపు మోక్ష వైపు చూస్తారు. ఓ దీపు, నేను చెప్పిన తొలి అడుగు వేసావా, ఇక దూసుకొని పోవాలని ఆశీర్వదిస్తున్నా అని చెయ్యి బావా లెవెల్లో పెట్టి అంటుంది. ఏంటి నువ్వు చెప్పావా అని చైతు అంటాడు. పల్లవి కళ్ళు మూసి తల మీద కొట్టుకొని మాయకంగా చైతు వైపు చూస్తూ, చైతు గారు దీపు ఎప్పటి నుండో మోక్షాన్ని ఇష్టపడుతున్నాడంట, కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పాడు. అందుకే నువ్వే మాట్లాడి తనని దక్కించుకో అని చెప్పాను, అంతేకాని ఇంకేం చెప్పలేదు, కావాలంటే బాబాయ్ని అడగండి అని అంటుంది. అంతా చెప్పి ఇంకేం చెప్పలేదేంటి, పైగా పిల్లికి ఎలక సక్షమా అని చైతు అంటాడు. రత్నం దిగు మనం కాఫీకి వెళ్ళి కాఫీ తాగుదామని అంటాడు. చచ్చాడు అని పల్లవి నోటి మీద చేయడ్డు పెట్టుకుంటుంది. అందుకే పద అని చైతు అంటాడు. ముగ్గురు కార్ దిగి కాఫీ డేలోకి ఎంటర్ అవుతారు. దీపు నవ్వుతూ కాఫీ సిప్ చేస్తూ అప్పుడే లోపలికి ఎంటర్ అయిన చైతుని చూసి నోట్లో కాఫీని బయటికి వరదలా చిమ్మాడు. అయ్యయ్యో పొరపోయిందా సార్ అని మోక్ష లేచి వంగి తల అడుగుతుంది. అబ్బా మోక్ష ఇలా అన్నందుకు ఆనందపడాలా, లేక అన్నయ్య వచ్చినందుకు చచ్చిపోవాలా అని దీపు లోపల సతమతం అవుతూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. పర్లేదు మోక్ష, వాడికేం కాదులే అని చైతు అన్న మాటతో మోక్ష తిరిగి చూసి సార్ మీరు అని అంటుంది. రత్నం వెళ్ళి మేనేజర్తో మాట్లాడి అక్కడ చైతుకి స్పెషల్ కాఫీ అరేంజ్ చేస్తాడు. దీపు మేము కూడా నీతో కాఫీ తాగొచ్చు కదా అని చైతు అడుగుతాడు. అన్నయ్య అదేంటి నన్ను అడుగుతున్నా, కూర్చో అని దీపు వణికిపోతూ చెప్తాడు. అంటే మీ ప్రైవసీని అడ్డుకున్నాను కదా, అందుకే నిన్ను అడుగుతున్నా అని చైతు అంటాడు. దీపు కళ్ళు తేలేసి పల్లవి వైపు దీనంగా చూస్తాడు. మై హూనా అన్నట్టు పల్లవి బిల్డప్ ఇచ్చి, చైతు గారు కాఫీకి వస్తే తప్పేంటి చెప్పండి, పైగా మీ ఆఫీస్ అమ్మాయితో అని పల్లవి అంటుంది. కాఫీకి రావడం తప్పు కాదు పల్లవి, అమ్మతో బయటికి అని చెప్పి అమ్మాయితో రావడం తప్పు అని చైతు అంటాడు. ఈ వదిన మొత్తం కక్కించేలా ఉంది అని పల్లవికి దండం పెట్టి, కూర్చో వదిన అందరం కలిసి కాఫీ తాగుదామని చెప్తాడు. రత్నం తెప్పించిన కాఫీని అందరూ తీసుకుని తాగుతారు. మోక్ష మొహమాట పడుతూ తాగుతుంది. ఫీల్ ఫ్రీ మోక్ష అని చైతు అంటాడు. నిన్ను చూసి ఎవడు ఫ్రీగా ఉంటాడు, అన్నయ్య గుండెల్లో దడపుడతా ఉంటే అని దీపు వేడివేడి కాఫీని గుటుకు గుటుకు అని తాగుతాడు. అందరూ కాఫీ తాగాక దీపు పల్లవి రత్నం, మీరు కొంచెం బయటికి వెళ్తే నేను కాస్త మోక్షతో మాట్లాడాలి అని చైతు అంటాడు. దీపు కంగారులో గట్టిగా అన్నయ్య ఎందుకు అని అంటాడు. ఏంట్రా అని చైతు అనగానే, అబ్బే ఏం లేదు నువ్వు మాట్లాడుకో నేను పోతా అని చేతిని ఆకాశం వైపు చూపిస్తూ వెళ్తాడు. వెనకే పల్లవి నవ్వుకుంటూ వెళ్తుంది. ఆ వెనకే రత్నం కూడా వెళ్తాడు.
చైతు మోక్షతో దాదాపు 10 నిమిషాలు మాట్లాడి ఇద్దరు బయటికి వస్తారు. ఇంతలో వదిన, ఏంటిది ఇటెందుకు వచ్చారు అని దీపు ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతాడు. నాకేం తెలుసు నువ్వు ఇలా ఇక్కడికి వస్తావని, కనీసం నాకు చెప్పుంటే బెటర్ ఐడియా ఇచ్చేదాన్ని అని పల్లవి అంటుంది. వదిన, నీ కెపాసిటీ నీకు తెలీదు, నువ్వు ఐడియా ఇచ్చుంటే ఈ పాటికి పైకి ఖచ్చితంగా పోయేవాడిని అని దీపు అంటాడు. రత్నం పడి పడి నవ్వుతూ వింటున్నాడు. పల్లవి ఉడుక్కుంటూ, నన్నే అంటావా, నీకు ఈ శాస్తి జరగాల్సిందే అని అంటుంది. చైతు మోక్ష రావడం చూసి ఇద్దరు సైలెంట్ అయిపోతారు. దీపు అని చైతు పిలవగానే, ఎంతో ఎంతెంతో వినయం చెప్పు అన్నయ్యా అని అంటాడు. ఓవర్ యాక్షన్ వద్దు కానీ మోక్షాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి అని చైతు అంటాడు. అలాగే అన్నయ్యా అని దీపు కారు వైపు వెళ్తూ మోక్ష రా అని పిలుస్తాడు. ఇద్దరూ కలిసి కారులో స్టార్ట్ అవుతారు. పల్లవి చైతు రత్నంని డ్రాప్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. పల్లవికి బాగా అలసటగా అనిపించి మెల్లగా కళ్ళు మూతలు పడేసరికి నిద్రపోయింది. కార్ కదలికకి పల్లవి తల అటూ ఇటూ ఊగుతూ ఉండేసరికి చైతు చూసి చూసి ఎక్కడ విండో గ్లాస్కి తల కొట్టుకుంటుందో అని పల్లవికి అటువైపు చెంప మీద చెయ్యి వేసి తన తలని చైతు భుజం మీద ఆనించుకుంటాడు. పల్లవికి నిద్రలో దొరికిందే సందు అన్నట్టు చైతు చెయ్యి చుట్టూ 2 చేతులు వేసి పట్టుకొని ఫ్రీగా పడుకుంటుంది. విద్యాకి పల్లవి వెళ్ళేసరికే బోర్ కొట్టిందే కొట్టి, షబ్బా ఏంటి బాధ, నేను ఏదో ఒకటి చెప్పి ఇంటికి పోతాను అని విద్య లేచి సరాసరి రోషన్ రూంలోకి వెళ్తుంది. ఏంటి అని రోషన్ అంటాడు. సార్ నేను ఇంటికి పోతాను అని విద్య అంటుంది. కుదరదు, వెళ్ళి వర్క్ చూడు, గంట నుండి నువ్వు ఒక్క పని చేయలేదు, చైర్లో వెనక్కి వాలి, ప్రపంచాన్ని ఎలా బాగు చేయాలా అని ఆలోచిస్తా మేధావిలా నీ బిల్డప్ చూడలేకపోయాను అని రోషన్ అంటాడు. నన్ను చూసారా ఎప్పుడు అని విద్య అంటుంది. సీసీటీవీలో అని రోషన్ అంటాడు. ఇలా ఓ అమ్మాయిని చూడొచ్చా సార్ అని విద్య అంటుంది. రోషన్ తల ఎత్తి, నువ్వేం పెద్ద పెద్ద అందగత్తెవి కాదు గుడ్లేసుకొని చూడడానికి, నా ఎంప్లాయీవి, నా ఇష్టం వచ్చినంతసేపు చూస్తాను అని అంటాడు. ఇప్పుడు పంపించరా అయితే అని విద్య అడుగుతుంది. లేదు వెళ్ళు అని రోషన్ అంటాడు. పల్లవి ఏమో ఒక్క అబద్ధం చెప్పగానే పంపించారు, నేనేమో నిజంగా పోవాలి అని అంటే పంపించరు అని ఆగి, అయ్యయ్యో ఇలా నోరు జారేనేంటి, పల్లవి నా మెడ విరిచేస్తుంది అని విద్య గుటకలు మింగుతూ ఉంటుంది. ఏమన్నా పల్లవి అబద్ధం చెప్పిందా అని రోషన్ అడుగుతాడు. ఏమో నాకు తెలీదు అని విద్య అంటుంది. రోషన్ లేచి విద్య దగ్గరికి వచ్చి 2 భుజాలు పట్టుకొని, చెప్తావా లేదా అని దగ్గరగా వచ్చి అడిగేసరికి విద్యకి పై ప్రాణాలు పైకే పోయాయి. అడుగుతుంటే గుడ్లేసుకొని చూస్తున్నావేంటి అని రోషన్ అడుగుతాడు. విద్యకి నోట్లో మాట రాక, మీరు వదిలితే అని ప్లీజింగ్గా అంటుంది. రోషన్ అవన్నీ పట్టించుకునేలా లేడు. విద్య పల్లవి అబద్ధం చెప్పిందా లేదా అని అడుగుతాడు. విద్య కళ్ళు మూసి చెప్పింది అని అంటుంది. రోషన్కి పల్లవి మీద పిచ్చి కోపం వచ్చింది, కానీ అక్కడ హర్ట్ చేయడానికి తను లేకపోవడంతో కోపం ఎక్కువై టేబుల్ మీద ఉన్న ఫైల్స్ని నెట్టేశాడు. అప్పుడే విద్య అడ్డుకోవడంతో రోషన్ చెయ్యి తగిలి ఫోర్స్గా కింద పడింది. విద్య పడడం, కాలు బెనకడం 2 జరిగిపోయాయి. దెబ్బకి అమ్మా అంటూ కాలు పట్టుకుంది. రోషన్ విద్య అరుపు విని, ఏయ్ అరవడమాపు, ఆఫీస్లో ఉంటే అందరూ నేనేదో నిన్ను ఏమో చేశాను అనుకుంటారు అని అంటాడు. విద్య ఏడుపు మొహం పెట్టుకొని కాలు పట్టుకొని, ఎవరున్నారు ఆఫీస్లో, నన్ను మాత్రం చావ కొట్టడానికి ఉంచేశావు, ఉంచితే ఉంచావు, నా కాలు విరగొట్టావు అని విద్య అంటుంది. పల్లవి మాత్రం అబద్ధం చెప్పలేదా, పైగా మా నానమ్మకి హెల్త్ బాగోలేదు అని చెప్తుందా, ఎంత ధైర్యం అసలు అని రోషన్ అంటాడు. అది అబద్ధం చెప్తే నా కాలేం చేసింది అని విద్య మెల్లగా లేస్తూ,
ఏంటి అమ్మమ్మకు బాగాలేదు అని చెప్పిందా? మా తల్లే, అందుక ఈ శాడిస్ట్ ఫెలో అడగగానే పర్మిషన్ ఇచ్చింది అని అనుకుంటూ విద్య లేస్తుంది. ఇద్దరూ కలిసి మెలిసి ఉంటారుగా. పల్లవి మీద నాకున్న కోపాన్ని కూడా పంచుకో ఇప్పుడు అని రోషన్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. బాయ్ గాయస్.